హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మొత్తానికి 2 రోజులు నామినేషన్లు అయితే క్లియర్ అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఎవరని చెప్పేసి ఈ నామినేషన్లోనే తెలిసిపోద్ది. మొత్తానికి నామినేషన్లో సీత, యష్మి, విష్ణు, పృథ్వీ, గంగవ్వ, మహబూబ్, వీళ్ళ 6 అయితే నామినేషన్లో ఉన్నారు. మీరే కింద కామెంట్ చేయండి దయచేసి, మీకే అర్థమై ఉంటుంది ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారని చెప్పేసి. ఈ ఎపిసోడ్ అంతా కూడా గంగవ్వని నామినేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందా, నబీల్కి అతను క్లారిటీగానే ఉన్నాడా, నబీల్ నిజంగానే మెగా చీపా, లేదంటే ఇంకేం చెప్పాల నబీల్ గురించి, నబీల్ గురించి ఇంకేం చెప్పమంటారు. నబీల్కి చాలా క్లారిటీ ఉంది. మీరు అనుకుంటారు గంగవ్వ అప్పటి గంగవ్వ వేరు, ఇప్పుడున్న గంగవ్వ వేరు. అప్పట్లో గంగవ్వ ఏం లేకుండా, అట్లీస్ట్ కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా ఉన్న స్థితిలో అప్పుడు ఉండింది. బట్ ఇప్పుడు గంగవ్వ అంతా మారిపోయి ఒక సెలబ్రిటీ హోదాలో ఉంది. బట్ మళ్ళీ గంగవ్వని హౌస్లో తీసుకురావడం చాలా అంటే చాలా రాంగ్. ఆమెని ఎంతవరకు నెగిటివ్ చేయాలో అంతవరకు నెగిటివ్ చేయడానికి అయితే మళ్ళీ హౌస్కి అయితే తీసుకొచ్చారు. లాస్ట్ టైం కూడా ఆమె ఉన్న సిచ్యువేషన్లో అందరూ ఆమె పెద్ద, ఆమె ఏం చేసుకోలేదు, ఆమె చాలా సీనియారిటీ అని చెప్పేసి చాలా వరకు ఓపిక్గా సీజన్ 4 అనుకుంటుంది. బట్ ఆ పప్పులు ఇక్కడ ఏం ఉడకవు. నబీల్ కరెక్ట్గానే నామినేట్ చేశాడు. మీకు తెలుసు గంగవ్వని పాస్ట్ గంగవ్వ ఎట్లా ఉండింది, ఇప్పుడు గంగవ్వ ఎట్లా ఉందని చెప్పేసి క్లియర్గా అర్థమైపోద్ది హౌస్లోనే. గంగవ్వ కూడా ఎక్కడ తగ్గడం లేదు. తను కూడా ఆ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో లోపల ఉన్న యూత్తో సహా, ఆ యూత్తో పాటుగా ఆమె పోటీ పడుతుంది. మెచ్చుకోవచ్చు గంగవ్వని. బట్ ఏంటంటే గంగవ్వ కూడా గేమ్ ఆడటానికి వచ్చింది, ఆమె ఏమి కూర్చొని అందరికీ సలహాలు ఇవ్వడానికి అయితే రాలేదు. నా ఉద్దేశం అదే. ఓకేనా, మీరు ఏదైనా అనుకుంటే ఇంకా నేనేం మాట్లాడలేను, ఏం చెప్పలేను కూడా, ఎందుకంటే అది నిజమే కదా, అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. సో నబీల్ చేసిన పని కరెక్టా కాదా, నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. మీకు కరెక్టా కాదని చెప్పేసి ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఒకటి ఉంది. అర్జున్ చాలా అంటే చాలా సీనియర్ కదా, ఎంత సీనియర్ అయినా కూడా హౌస్లో మెగా చీఫ్గా నబీల్ ఉన్నాడు. ఆ రూల్స్ అన్నీ నబీలే చదవాలి యాక్చువల్గా. బట్ అక్కడ అలా జరగటంలా అన్నింటిలో దూరి అర్జున్ అన్నింటిలో దూరి తనే రూల్స్ చదువుకుంటా ఉన్నాడు. బట్ ఈ పాయింట్ నాగార్జున గారు సండే ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, సండే ఆర్ సాటర్డే. ఓకేనా, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అలాగనే గంగవ్వని పొగడుతూ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక చిన్న సలహా. గంగవ్వ కూడా నామినేషన్ చేసింది, అసలు అట్లీస్ట్ వాళ్ళ పేరు కూడా తెలియదు గంగవ్వకి. ఓకే, ఓల్డ్ కాబట్టి ఆమెకు పేరు తెలియదు అనుకుందాం, ఆమె కూడా గేమ్ ఆడుతుంది కదా. సో నామినేషన్ చేసింది కూడా కరెక్టే, నబీల్ చేసిన పాయింట్ కూడా. ఓకేనా, అండ్ ఆల్ గంగవ్వ విష్ణుని నామినేట్ చేసినప్పుడు విష్ణుప్రియకి గంగవ్వని ఎలా డిఫెన్స్ చేయాలా, ఆమెను ఏమనాలా అని కూడా పాపం విష్ణుకి అసలు ఏం అర్థం కాలేదు. బట్ మంచి పిల్ల, చాలా గౌరవం ఇచ్చింది గంగవ్వని, ఆ గౌరవం కాపాడుకుని ఉంటే బాగుండేది గంగవ్వ. ఓకేనా, అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే గంగవ్వ యష్మిని నామినేట్ చేసింది. గంగవ్వని పోయి పలకరించలేదని, హౌస్లో అంతమంది ఉన్నారని, ఎస్ రైటే, కొత్త కాబట్టి ఆ రోజంతా కూడా ఎపిసోడ్ జరిగింది కాబట్టి అందరూ అలిసిపోయి ఉన్నారు. ఆ మూమెంట్లో పోయేసి ఎవరు ఎవరిని పలకరిస్తారు, హౌస్లో ఎంటర్ అయినప్పుడు అందరూ కూడా పోయేసి కౌగులు ఇచ్చుకున్నారు, అంతా చేశారు. బట్ హౌస్లోకి వెళ్ళి పలకరించలేదు, నేను బెడ్ మీద ఉన్నాను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పి చెప్తా ఉంది. అదైతే లైవ్లో కూడా చూపించలేదు. మేబీ ఆమె హర్ట్ అయి ఉండొచ్చు, హర్ట్ అయినందువల్లనే నామినేషన్ చేసి ఉండొచ్చు. దానికి యష్మి కూడా డిఫెన్స్ చేసుకోలేదు, చాలా హ్యాపీగా అయితే రిప్లై ఇచ్చి ఓకే చెప్పింది. ఈ నామినేషన్లో ట్విస్ట్ ఏంటంటే, అవినాష్ పృథ్వీని నామినేట్ చేసినప్పుడు అతను చెప్పిన పాయింట్కి, పృథ్వీ అడిగిన క్వశ్చన్కి అవినాష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అక్కడ కొంచెం గొడవ జరుగుద్దు అనుకున్నా. బట్ పృథ్వీ అయితే ఫైర్ అవుతాడు, ఎవరి మీద ఫైర్ అవుతాడో తెలియదు. హౌస్లో ఫైర్ అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రజెంట్ అయితే పృథ్వీ మాత్రమే. అండ్ ఎవరి మీద ఫైర్ అయితే హౌస్లో ఫన్ వస్తుంది, ఆ ఎమోషన్ అని వస్తుంది అంటే మణికంఠ మీదే. మణికంఠని తలుచుకోకుండా ఏ నామినేషన్ కూడా ఉండదు. ఇంకొక విషయం చెప్పాలి, మణికంఠ ఇంతవరకు 5 నామినేషన్ జరిగితే 5 ఉన్నాడు, బట్ 6వ దాంట్లో లేడు. ఈజ్ సేఫ్, నో ప్రాబ్లం. ఫస్ట్ టైం కాబట్టి
మణికంఠ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పాపం ఒక మనసులో అయితే దడ ఉంది, దాన్ని ఖచ్చితంగా నామినేట్ చేసేస్తారని చెప్పేసి. బట్ ఏంటంటే రాయల్ టీమ్ వచ్చేసి చాలా తెలివిగా వెళ్ళింది. రాయల్ టీమ్కి ఇంకొక హ్యాండ్స్ అప్ కూడా చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ రాయల్లో నుంచి ఒక ఇద్దరిని అయితే నామినేట్ చేయమని చెప్పేసి ఓజీ టీంకి అయితే చెప్పారు. ఓజీ టీము డిస్కస్ చేస్తూ ఉంది అటు సైడ్, ఇటు సైడ్ కూడా రాయల్ టీం కూడా ఇద్దరు కూడా బాగా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఆ డిస్కషన్లో నయని పావని గురించి ఆలోచించిన విధానం అయితే యాడ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. నయని పావనిని సేవ్ చేయడానికి ఏదైతే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఏదో ఉందో, వాళ్ళ దగ్గర ఏదో ఉందంట తెలియదు, అది మొన్న గెలుచుకున్నారు వాళ్ళ టాస్క్లో. సో ఆ ఇమ్యూనిటీని నయని పావనికి ఇచ్చి తనను సేవ్ చేయడం యాడ్స్ ఆఫ్ అనింది. అలాగా గ్రూప్ ఉండాలా. అంతేగాని నిఖిల్ ఒక మాట అంటాడు మణికంఠని, నెక్స్ట్ టైం వాళ్ళు లేపేద్దాం అంటాడు. ఎవరిని? మణిని. మణి పాపం ఒంటరి అయిపోయాడు, ఇంకా కూడా ఒంటరిగా ఉన్నాడు. మేబీ రాయల్ టీంలో వాళ్ళు ఎవరైనా సరే అతను ఆదరిస్తారేమో, అది కూడా చూడాలా. ఆ పాత్ర ఏదైతే ఉందో, తన్ని దగ్గరికి చేర్చుకునే పాత్ర ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం అవినాష్ చేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ మీరు చూస్తారో అతను గిన్నెలు తోమటం, అతనితో పాటు గిన్నెలు తోముతూ ఉన్నాడు. అలాగే హౌస్లో తను ఎంట్రీలో ఉన్నప్పుడు ఒక చిన్న టాస్క్ ఒకటి జరిగింది కదా, ఏది అనిల్ రావు పొడిది, దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి చాలా సూపర్గా ఉండేది అది లైవ్లో. ఆ పాయింట్ చూస్తే బాగుంటుంది అన్నమాట. ఎక్కువగా నవి మణికంఠ విష్ణుతోనే, విష్ణు అంటున్నా సారీ, అవినాష్తోనే తిరుగుతూ ఉన్నాడు. మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు హౌస్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే వచ్చారా, లేదు హౌస్లో ఉన్న వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడానికే వచ్చారా అన్న పాయింట్ అయితే ఇంకా క్లారిటీ లేదు ఎవరు కూడా. 2 డేసే కదా అయింది వాళ్ళు కూడా ఎంట్రీ అయ్యి. హౌస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గురించి బయట ఏమనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ఫైర్ అయితే స్టార్ట్ అవుద్ది. మేబీ నెక్స్ట్ వీక్ అయితే చేంజ్ అయిపోవచ్చు, ఎందుకంటే అందరు కలిసిపోయి అటు ఇటు అయిపోవచ్చు. ఫస్ట్ వీక్ కాబట్టి వాళ్ళ సెపరేటు వీళ్ళు సెపరేట్ అని చెప్పేసి ఇద్దరిని సెపరేట్ సెపరేట్గా పెట్టున్నారు. బట్ ఇంకా ఫన్ అయితే క్రియేట్ కాలేదు. హౌస్లో అయితే ఇంకా కొత్తగానే ఉన్నారు వాళ్ళు కూడా. అంత సీనియారిటీ ఉన్నా కూడా వాళ్ళు ఇంకా కొత్తగానే ఉన్నారు. అది ఏమో మరి విచిత్రం. మేబీ 1 వీక్ తర్వాత తెలిసిపోద్ది. మేబీ ఫైనల్గా ఇంకా చెప్పాలంటే మీకు క్లియర్గా గంగవ్వ, ఇంకెవరున్నారు, నబిల్ మాత్రమే షాపింగ్ చేయాలి. ఓకే, షాపింగ్ అయిపోయింది. ఫుడ్ టాస్క్ కూడా కొంచెం గలీజ్గానే జరిగింది. ఫుడ్ టాస్క్ పర్లేదు, ఆల్మోస్ట్ ఫుడ్ అంతా తెచ్చారు. ఉప్పు మర్చిపోయారు ఆ ఎపిసోడ్లో కాదు, ప్రోమోలో కూడా చూపించారు. ఆ ప్రోమో చూపించిన విధానం కూడా చాలా బాగుంది. ఇక్కడ నబిల్ని మెచ్చుకోవచ్చు. నబిల్ ఇంకా స్క్రీన్ షేర్కి షేరింగ్ ఏదైతే ఉందో దాంట్లో నబిల్ సూపర్ సూపర్ పాయింట్స్ ఎదుర్కొన్నాడు. ఉప్పు కావాలనే తేలేదా, లేదు అతను అన్ని అవకాశం ఉంటుందని చెప్పేసి తేలేదా. మేబీ వాళ్ళు అక్కడ జవురుకుంటూ ఉన్నారు కదా అన్నీ కూడా, అన్నీ ఏది కావాలంటే తీసేసుకుంటున్నారు. అక్కడ పాయింట్ అతను ఎట్ట మిస్ అయ్యాడని చెప్పేసి అర్థం కాలేదు. దానివల్ల 50,000 రూపాయలు అయితే పోగొట్టుకున్నారు హౌస్మేట్స్. మేబీ ఇదే పాయింట్ నెక్స్ట్ నామినేట్ చేయడానికి అవకాశం ఉంది తన్ని. ఎవరైనా నామినేట్ చేయవచ్చు తన్ని, గంగవ్వని చేశాడని చెప్పి చేయటం కాదు. ఎవరైనా సరే అతను నామినేట్ చేయడానికి ఇది ఒక పాయింట్ అన్నమాట. ఓకే, ఇంకా నాగార్జున గారు అడగడానికి ఏదైనా ఉంది నెక్స్ట్ సాటర్డే అంటే అది అర్జున్ గురించే, ఎందుకంటే రూల్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, రూల్స్ పేపర్ చదవాల్సింది నబిల్. బట్ అది పెరుక్కొని మరీ అర్జున్ చదువుతూ ఉన్నాడు. నబిల్ ఏమో అతను గొడవ వేసుకోకుండా సింపుల్గానే ఇచ్చేసి సైలెంట్ అయిపోయాడు. బట్ రూమ్లో అయితే ఆ డిస్కషన్ అయితే వచ్చింది తనని నామినేట్ చేయడానికి, అర్జున్ నామినేట్ చేయాలనుకున్నారు. బట్ అది కుదరలేదు, మొత్తానికి గంగవ్వని గంగలో కలిపేశారు. అదనమాట పాయింట్. మేబీ నా వీడియో నచ్చింది అనుకుంటా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ రాజు.